శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని శ్రావణ పౌర్ణమి లేదా జంజాల పౌర్ణమి అని పిలుస్తూ ఉంటారు. అంతకు మించి రాఖీ పౌర్ణమిగా, రక్షాబంధన్ రోజుగా అన్న చెల్లెల మధ్య అనురాగానికి, అక్క తమ్ముళ్ల మధ్య అనురాగానికి సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకు ఉత్తర పశ్చిమ భారతదేశాల్లో జరుపుకున్న ఈ పండుగను చాలా వైభవంగా ఇప్పుడు దేశమంతా జరుపుకుంటున్నారు. సోదర సోదరీల మధ్య బంధానికి ఆత్మీయంగా నిలిచే ఈ రాఖీ పండుగపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. శ్రావణ మాసం రాగానే అందరూ ఎదురుచూసే పండుగ రాఖీ పండుగ. అన్నదమ్ములకు రాఖీ కట్టాలని అక్క చెల్లెళ్ళు ఎంతో ఆశగా ఎదురుచూస్తారు. అలాగే అన్నదమ్ములు కూడా ఆ రక్షాబంధన వేడుక కోసం కానుకలతో ఎదురుచూస్తారు. ఎంతో పవిత్రమైన ఈ వేడుక ఈనాటిది కాదు. దీని మూలం మహాభారతంలోనే ఉంది. శ్రీకృష్ణునికి శృతాదేవి అనే మేనత్త ఉండేది. ఆమెకు వికృత రూపంలో ఓ బిడ్డ పుడతాడు. అతడే శిశుపాలుడు. అయితే ఆ పిల్లవాడు ఎవరి చేయి తగిలితే మామూలు రూపంలోకి వస్తాడో అతని చేతిలోనే శిశుపాలుడు మరణిస్తాడని పెద్దలు చెబుతారు. ఒకరోజు శృతాదేవి ఇంటికి శ్రీకృష్ణుడు వస్తాడు. అతడి చేతిలో పిల్లవాడిని పెట్టగానే చక్కటి రూపంలోకి మారిపోతాడు. అది చూసి ఆ తల్లి ఆనందంతో మురిసిపోతుంది. కాని అంతలోనే ఆ పిల్లాడు శ్రీకృష్ణుని చేతిలోనే మరణిస్తాడు అని తలుచుకొని విచారిస్తుంది. అప్పుడు కృష్ణుణ్ణి తన కొడుకుని చంపే పరిస్థితి వచ్చినా కూడా పెద్ద మనసుతో క్షమించి వదిలేయమని వరం కోరుకుంటుంది శృతాదేవి. దానికి శ్రీకృష్ణుడు 100 తప్పుల వరకు అతనిని చంపనని వరమిస్తాడు. కాని 100 తప్పులు దాటితే మాత్రం దండించక తప్పదని చెబుతాడు. శిశుపాలుడు పెరిగి పెద్దవాడై రాజ్యానికి రాజవుతాడు. కాని అనేక దుర్మార్గాలు చేస్తుంటాడు. రాజ్యంలో అందర్నీ పీడించటంతో పాటు చీటికి మాటికి కృష్ణుడితో గొడవ పడుతూ ఉంటాడు. చివరికి ఒకరోజు 100వ తప్పు పూర్తి కాగానే కృష్ణుడు సుదర్శన చక్రంతో శిశుపాలుడి శిరస్సుని ఖండిస్తాడు. కృష్ణుడు ఎంతో కోపంతో సుదర్శన చక్రం ప్రయోగించడంతో కృష్ణుని వేలుకు గాయమయ్యి రక్తం కారుతుంది. ఆ వేలుకు కట్టు కట్టేందుకు 4 4 దిక్కులకు పరుగు తీశారు. కాని అక్కడే ఉన్న ద్రౌపది వచ్చి ఆమె చీర కొంగు చించి కృష్ణుని వేలుకి రక్షగా చుట్టిందట. నన్ను అన్నగా భావించి ఆదుకున్నావు కాబట్టి నీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా నన్ను తలుచుకో, నేను వెంటనే నిన్ను ఆదుకుంటాను అని కృష్ణుడు ద్రౌపదికి అభయమిచ్చాడు. ఈ సంఘటనే రక్షాబంధనానికి నాందిగా నిలిచింది. తరువాత కాలంలో ద్రౌపది చీరను లాగి అవమానించిన సమయంలో ద్రౌపది అన్నా అని పిలవగానే కృష్ణుడు వచ్చి ఆమెను ఆదుకుంటాడు. అప్పటినుంచి ప్రతి శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు అన్నాదమ్ములకు అక్కా చెల్లెళ్ళు రాఖీ కట్టి మాకు రక్షగా ఉండమని కోరగా కంటికి రెప్పలా కాపాడతామని మాట ఇస్తారు అన్నదమ్ములు. ఇలా రక్షాబంధనంతో అన్నా చెల్లెళ్ల అనుబంధానికి మహాభారతంలోని శ్రీకృష్ణుడు ద్రౌపదుల కథ నాందిగా నిలిచింది.